సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం ద్వారా అనేకమైనటువంటి దైవజ్ఞాన సంగతులను తెలుసుకుంటూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ మీ బ్రతుకులను దేవుని యొక్క చిత్తమునకు అనుకూలముగా మలుచుకుంటున్నారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ పడుతున్నటువంటి ప్రయాసకు తప్పకుండా దేవుని నిత్య జీవార్థమైనటువంటి ఫలితం దక్కుతుందని ఆశిస్తూ ఈ పాఠమును ఈరోజు దేవుని కృపను బట్టి నేను ప్రారంభిస్తున్నాను ప్రియులరా నీ ఆలోచనలు ఎటు పోనివ్వకుండా పరిశుద్ధ దేవుని వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించాలని నేను కోరుకుంటూ దేవుని మాటలు ఎంత విలువైనవో ఈ సందర్భం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను మానవ సమాజంలో సాధారణంగా ఎవరైనా మాట విననప్పుడు వారిని గూర్చి ఏమంటుంటారు లోక సంబంధమైనటువంటి సామెతలలో ఒక సామెత ఉంటుంది అదేంటంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే మనిషి అన్నవాడు ఒక మాటకు లోబడాలి ఒక గొడ్డు దెబ్బకు లోబడుతుంది అంటే పశువు ఒక దెబ్బకు లోబడుతుంది మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు లోకంలో ఉన్నటువంటి సామెతది దేవుని సామెత వింటారా దేవుడు కూడా సామెతలను మనకు అనుగ్రహించాడు దైవజ్ఞానానుసారంగా సామెతలు వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో సామెతలు అనేటువంటి గ్రంథం కూడా మనకు కనిపిస్తుంది ప్రియులారా లోకం చెప్పినటువంటి సామెత మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ దేవుడు చెప్పిన సామెతని ఇప్పుడు చూడండి దేవుడు సామెత చెబితే మనుషులందరికీ కూడా జ్ఞానం లభిస్తుంది ఆ విధంగా చెబుతాడు ఆయన సామెత ఆ విధంగా ఉంటాయి ఆయన మాటలు మనుషులలో ఎవరైనా దేవుని మాటలు విననప్పుడు వెంటనే వారి విషయమై ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనమైనా ఒకవేళ దేవుని మాటను వినకుండా పోతున్నామేమో ఈ సందర్భం ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి కనుక తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ఆ సామెతను ఒక్కసారి మనం చూద్దాం గ్రహిద్దాం అందులో ఉన్నటువంటి దైవజ్ఞానమును ఈరోజు మనం తెలుసుకుందాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవచనని చూడండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవచనం బుద్ధిహీనుడికి నూరు దెబ్బలు కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును లోకంలో సామెత మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు దేవుని సామెతను చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని సామెతను చూడండి బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు ఇద్దరిని మనం తీసుకుంటే బుద్ధిహీనుడికి సార్లు అనగా వంద సార్లు గద్దెంపు మాటలు చెప్పినా కానీ వాడికి ఆ మాటలు నాటవు ఆ మాటలను వింటాడు దులుపుకుంటాడు వెళ్ళిపోతాడు బుద్ధిహీనుడు బుద్ధిమంతునికైతే బుద్ధిమంతునికైతే ఒక్క గద్దెంపు మాట చాలు అది లోతుగా నాటుతుంది లోతుగా నాటుతుంది అంటే వాడి యొక్క జీవితం ఇక పరివర్తన చెందుతుంది అట్టివాడు బుద్ధిమంతుడు అట్టివాడు బుద్ధిమంతుడు అలా కాకపోతే బుద్ధిహీనుడు ఈరోజు దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు పెట్టున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు పెట్టున్నారు అనేక పర్యాయములు దేవుని మాటలు మనకు వినిపిస్తున్నా కానీ మన బ్రతుకులు మారటం లేదంటే మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనుడువా బుద్ధిమంతులమా బుద్ధిహీనుడుమా ఎందరో గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు ఎంతో దైవజ్ఞానం ఈరోజు సమాజంలో ప్రకటింపబడుతోంది కనీసం వారానికి ఒకసారైనా సరే కనీసం వారానికి ఒక్కసారైనా సరే సగటున అనేక మంది క్రైస్తవులుగా పిలువపడుతున్న వారు దేవుని మాటలు వింటున్నారు విన్న మాటల ప్రకారం ప్రవర్తించే మనస్సు వారిలో ఉందా విన్న మాటల ప్రకారం వారి జీవితాలను మలుచుకుంటున్నారా లేదు అంటే వంద సార్లు విన్నారు కానీ వారిలో మార్పు రాలేదు అంటే అర్థం ఏంటి వారు బుద్ధిహీనులు దేవుని సామెత వారు బుద్ధిహీనులు బుద్ధిహీనునికి వంద సార్లు గింపు మాటలు చెప్పినా కానీ అవి నాటవు కానీ బుద్ధిమంతుడికైతే అయితే ఒక్కసారి చాలు బుద్ధిమంతునికైతే ఒక్కసారి చాలు నేను దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ఒక్కసారి వినటువంటి వారు ఇక వారి జీవితాలలో మార్పును తెచ్చేసుకుంటారు మొట్టమొదటిసారి ఇదే మొదటిసారి మీ ప్రసంగం వినటం ఇదే మొదటిసారి అని వారు చెబుతూ ఉంటారు ఆ ఒక్క మొదటి ప్రసంగంతోనే ఆ ఒక్క మొదటిసారి మాటలతోనే వారు మారిపోతారు అంటే అట్టివారు బుద్ధిమంతులు ఇక ఆ తర్వాత దేవుని మాటలను వింటూ అందులో స్థిరపడుతూ ఉంటారు క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు దేవునిలో బలం పుంజుకుంటూ ఉంటారు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటారు కొంతమంది ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా వారిలో మార్పు ఉండదు బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనులు ఎవరు ఒక్కసారి మీరు గమనించండి పశువుకు ఒక దెబ్బ చాలట గొడ్డుకో దెబ్బ అన్నారు కదా పశువుకు ఒక దెబ్బ చాలట గద్దింపు మాట దెబ్బ కంటే గొప్పది గద్దెంపు మాట కొట్టిన దెబ్బ కంటే కఠినమైనది గొప్పది వంద సార్లు గద్దించినా కానీ నూరు సార్లు గద్దించినా కానీ లోబడకపోతే వాడు బుద్ధిహీనుడు అంటే పశువు కంటే దారుణం పశువు కంటే దారుణం అయినా ఒకసారి దెబ్బ కొడితే అది సరైపోతుంది దానికి మన భాష తెలియదు పశువుకు మన భాష తెలియదు భావ వ్యక్తీకరణ రాదు జ్ఞాన వివేచన ఉండదు కనుక దానికి దెబ్బ కొట్టాలి దానికి అదే సరైనటువంటి విధానం మనిషికి జ్ఞాన వివేచన ఉంది చెప్పిన మాటను గ్రహించగలిగినటువంటి ఆలోచన సామర్థ్యం మనిషికి ఉంది కానీ వంద సార్లు విన్నా కానీ మంచి మాటలు మంచి మాటలు మంచి మాటలు దేవుని మాటలు దేవుని వాక్యం జ్ఞానయుక్తమైన మాటలు వంద సార్లు విన్నా కానీ మార్పు లేదంటే పశువు కంటే దారుణమైనటువంటి స్థితిలో బుద్ధిహీనులు ఉంటున్నారు జాగ్రత్త అటువంటి స్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించుకోండి బుద్ధిమంతుడైతే ఒక్కసారి దేవుని మాటలు విన్న తర్వాత ఇక మారిపోతాడు ఇక మారిపోతాడు హృదయాన్ని కఠినపరుచుకోడు మెత్తని హృదయంలో దేవుని వాక్యమును నాటి ఫలింపజేసుకుంటాడు కానీ బుద్ధిహీనుడైతే ఎన్నిసార్లు గద్దెంపు మాటలు చెప్పినా కానీ ఎన్నిసార్లు దేవుని వాక్యంతో హెచ్చరించినా కానీ బుద్ధిహీనుడు మార్పురాదు మార్పురాదు ప్రియుల సామెతల గ్రంథంలో మరోచోట దేవుడు పలికించిన ఈ అద్భుతమైనటువంటి సామెతను కూడా మీరు చూడండి దేవుని మాటలను ఎలా వినాలో ఈ సామెత ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్టు ఒక ఉదాహరణ చూపిస్తూ ఒక పోలిక ద్వారా వివరిస్తూ దేవుని మాటలను ఎలా వినాలి ఎలా వినాలి బుద్ధిమంతుడు దేవుని మాటలను ఎలా వింటాడు అనుకుంటున్నారు ఒక్కసారి వింటే మార్పు వచ్చేస్తుంది కదా బుద్ధిమంతునికి ఒక్కసారి దేవుని మాట వింటే మార్పు వచ్చేస్తుంది లోతుగా నాటుతుంది గద్దెంపు మాట బుద్ధిమంతునికి లోతుగా నాటుతుంది ఎందుకనంటే బుద్ధిమంతులు దేవుని వాక్యాన్ని వినటంలోనే ఒక వ్యత్యాసం ఉంటుంది దేవుని మాటలను ఎలా వింటారో తెలుసా బుద్ధిమంతులు దేవుని మాటలను ఎలా వింటారో తెలుసా ఇప్పుడు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవచనం సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవచనం బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంచి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు బంగారు కర్ణభూషణమెట్టిదో అంటే ఒక చెవికి అందాన్ని పెంచటానికి ముఖ్యంగా స్త్రీలు చెవిని అలంకరించుకుంటారు మెడను అలంకరించుకుంటారు ముక్కును అలంకరించుకుంటారు అవి బాహ్య సంబంధమైనటువంటి అలంకరణలు చెవికి అందాన్ని పెంచటానికి చెవికి బంగారు కర్ణభూషణం అపరంజీ ఆభరణం ఇవి చెవికి ఎలా ఉంటాయో లోక సంబంధంగా చెవికి అవి అంటిపెట్టుకుని ఉండి చెవికి ఆభరణాలుగా ఉండి చెవి అందాన్ని ఎలా రెట్టింపు చేస్తాయో లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన అందాన్ని గూర్చి అవి ఉపయోగించుకుంటుంటారు అయితే బ్రతుకుకు అర్థాన్నిచ్చేటువంటి దేవుని మాటలు చెవికి ఎలా ఉండాలో ఒక బుద్ధిమంతునికి ఎలా ఉండాలో ఇక్కడ ఆ పోలిక ద్వారా దేవుడు వివరిస్తున్నాడు ఒక మంచి ఉపదేశకుడు దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా సత్య సంబంధమైనవిగా ఉపదేశించేటువంటి వ్యక్తి ఒక నీతిమంతునికి ఒక బుద్ధిమంతునికి ఎలా ఉంటాడు ఆ విధంగానే ఉంటాడు లోక సంబంధంగా చెవికి ఆభరణాలు ధరించుకునేటువంటి స్త్రీలను ఒక్కసారి మనం ఉదాహరణకు తీసుకుంటే వారు బంగారం షాపులకు వెళ్తూ ఉంటారు ఏదైనా ఒక మంచి డిజైన్ చూసినప్పుడు లక్ష రూపాయలైనా సరే రెండు లక్షలైనా సరే మూడు లక్షలైనా సరే ధనవంతులు ఎక్కువగా వాటి మీద ఆశపడి వాటిని ఒక్కసారి తమ చెవుల దగ్గర పెట్టుకుని మైమర్చిపోతూ ఉంటారు ఆనందపడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే దీన్ని సొంతం చేసేసుకోవాలని ఎలాగైనా సరే ఈ ఆభరణాన్ని సొంతం చేసేసుకోవాలని వారి చెవికి ఒక్కసారి వారు తగిలించి చూసుకోగానే వారికి వెంటనే నచ్చేస్తుంది ఆకర్షింపబడతారు ఆకర్షింపబడతారు దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఒక మంచి ఉపదేశకుడు దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా బోధిస్తున్నప్పుడు ఒక నీతిమంతుడు ఆ విధంగానే ఆ దేవుని మాటలను ఆకర్షించుకుంటాడు వాటిని వింటాడు అందుకే ఒక బుద్ధిమంతునికి దేవుని జీవము కలిగిన మాట లోతుగా నాటుతుంది ఒకసారి చెప్పినా ఒకసారి గద్దించినా లోతుగా నాటుతుంది ఎందుకని దేవుని మాటను అంత ఆకర్షణతో తీసుకుంటాడు బుద్ధిమంతుడు మరి బుద్ధిహీనుడు అసలు పట్టించుకోడు బుద్ధిహీనుడు ఎన్నిసార్లు గద్దించినా కానీ పట్టించుకోడు ప్రియులారా మానవ జీవిత కాలంలో దేవుడు అనేక పర్యాయములు మనుష్యులను హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు ఆయన మాటలను ప్రకటింపచేసి ప్రేమను చూపిస్తున్నాడు వినండి మారండి దేవుని కొరకు బ్రతకండి అనే దేవుడు పదే 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 ఆ మాటలను మన చెవికి వినిపింపజేస్తున్నాడు అయితే నూరుసార్లు గద్దించినా వినలేదా దేవునికి కూడా విసుకొస్తుంది నూరుసార్లు గద్దించినా వినలేదా దేవునికి కూడా విసుకొస్తుంది అరే బుద్ధిమంతుడు ఒకసారి గద్దిస్తే అతడు ఆ మాటలను లోతుగా నాటింప చేసుకొని దేవుని కొరకు మారిపోయాడు బ్రతుకుతున్నాడు ఈ బుద్ధిహేనుడు ఇలా తయారయ్యాడేంటి నూరుసార్లు గద్దించినా కానీ వాడు మారలేదేంటి ఆశ్చర్యం కదా ఒక పశువు ఒక దెబ్బ కొడితే అది సరైన మార్గంలోనికి వచ్చేస్తుంది పశువు కంటే దారుణంగా ఈరోజు బుద్ధిహీనులు చాలా అస్తవ్యస్తమైనటువంటి బ్రతుకులో ఉన్నారు అక్రమమైనటువంటి జీవితాలలో ఉన్నారు వారికి తెలుసు వారు చేస్తున్నది తప్పని వారికి తెలుసు వారు అక్రమమైనటువంటి పద్ధతుల్లో వెళ్తున్నారని వారికి తెలుసు అయినా సరే వారి బ్రతుకులను వారి విధానాలను వారి మార్గములను మార్చుకోవటానికి వారు ఒప్పుకోవటం లేదు ప్రభువైన యేసులో రక్షణను అందటానికి వారు ఒప్పుకోవటం లేదు క్రీస్తు రాజ్యంలో జీవించటానికి వారు ఒప్పుకోవటం లేదు నిత్యత్వపు మార్గమున ముందుకు వెళ్ళటానికి వారికి మనస్సు లేదు బుద్ధిహీనులుగా మారిపోతున్నారు బుద్ధిహీనులుగా మారిపోతున్నారు మరి బుద్ధిహీనులుగా మీ జీవితాలను ఎలాగే కొనసాగించుకుంటే చివరికి మీరు నాశనమైపోతారే తప్ప మీకు తెలియకుండానే మీరు నాశనం అయిపోతారే తప్ప మీకు ఎటువంటి లాభం ఉండదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది ఇదే దేవుని యొక్క చిట్ట చివరి మాట నూరుసార్లు గద్దించాను నీవు మారలేదు అయితే నేను నీకు గద్దించవలసిన అవసరం లేదు నీకోసం నాశను ఎదురు చూస్తోంది అంటున్నాడు దేవుడు ఒక ఉదాహరణగా యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కర యుత యోధాను మనం తీసుకోగలిగితే ఇష్కరి యోధ ఎన్నోసార్లు దేవుని గద్దింపు మాటలను దేవుని హెచ్చరిక మాటలను విన్నాడు కానీ మారెడా నూరుసార్లు గద్దించినా కానీ లోబడనొల్లని హృదయంతో కఠినమైన హృదయంతో ఇస్క్రయోధ యోధ కనిపిస్తున్నాడు కానీ మిగిలిన శిష్యులు మెత్తని హృదయములు కలిగిన వారై ఒక మాటకు వారు ప్రతిస్పందిస్తున్నారు మార్పునొందుతున్నారు దేవుని కొరకు ప్రాణాలైనా ఇవ్వాలనేటువంటి ఆలోచనలతో వారు ఎదుగుతున్నారు వృద్ధి కానీ ఇస్కరయోధ యోధ మాత్రం ఇష్కర యోతి యోధ మాత్రం కఠినపరచబడుతున్నాడు రాతి హృదయంతో కఠినపరచబడుతున్నాడు చివరికి ఎలా మారిపోయాడో చూడండి ప్రభువును కూడా అప్పగించటానికి శత్రువులకు ప్రభువును అప్పగించటానికి సిద్ధమైపోయాడు ముప్పై వెండి రోకులకు అతడు ఆశపడిపోయాడు ముప్పై వెండి రోకులకు ఆలోచిస్తున్నారా అలాగని ప్రభు ముందు ఇష్కర యూతి చెప్పలేదా గద్దింపు మాటలను హెచ్చరిక మాటలను చెప్పలేదా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభువు ముందుగా తెలియజేశారు అందరూ అడుగుతున్నారు నేనా ప్రభు నేనా ప్రభు నేనా ప్రభు ఇష్కరయోతి యోధ వంతు వచ్చింది ఇస్కరయోతి యోధ కూడా అడుగుతున్నాడు నేనా ప్రభువ అప్పుడు వెంటనే ప్రభు నీవన్నట్టే అని తెలియజేశారు అప్పుడైనా ఆ కఠినమైనటువంటి హృదయం మారిందా మెత్తగా మారిందా చలనం వచ్చిందా పశ్చాత్తాపడ్డా లేదు నీవన్నట్టే అన్నప్పుడు వాడింకా కఠినపరచబడుతున్నాడు వాడింకా కఠినపరచబడుతున్నాడు అందరిలోనూ నన్ను ఎందుకు ఇలా వేలెత్తి చూపిస్తున్నాడు అనుకున్నాడేమో కఠినపరచబడుతున్నాడే తప్ప మార్పునందిన హృదయంతో మాత్రం ప్రభువు పాదాల దగ్గర పడలేకపోయాడు వాడి దగ్గర డబ్బు సంచి ఉంది ఆ డబ్బు సంచిలో నుండి ప్రతినిత్యం వాడు కొంత సొమ్మును దొంగిలిస్తూ వస్తున్నాడు ప్రభువుకి ఇచ్చినటువంటి సొమ్ము కానుక ఆ కానుక అంతా కూడా ఆ చంద అంతా కూడా ఆ దేవుని సొమ్ము అంతా కూడా ఆ చంద సంచి అంతా కూడా వాడి దగ్గరే ఉండేది ఇసుక యోధ వాడికి అందుకే డబ్బు మీద ఆశ పుట్టింది అందులో నుండి కొంత సొమ్మును ప్రతినిత్యం దొంగిలిస్తూ ఉండేవాడు వాడి హృదయం ఎలా కఠినంగా మారిపోయిందో చూడండి నూరు సార్లు గద్దించిన నూరు సార్లు గద్దించిన అలాంటి వారిలో మార్పు రాదు మార్పు రాదు నాతో పాటుగా ఈ పాత్రలో చెయ్యి ముంచిన వాడిని అప్పగిస్తాడన్నప్పుడు వాడే యేసుతో పాటుగా చెయ్యి ముంచాడు ఆ సూచన ప్రభు తెలియజేశారు ఆ సూచన చెప్పినప్పుడైనా ఆ సూచన జరిగినప్పుడైనా వాడిలో మార్పు వచ్చిందా లేదు కఠిన హృదయుడైపోయాడు కఠిన హృదయుడైపోయాడు తన్ను రక్షించిన ప్రభువును అమ్మటానికి ముప్పై వెండి నాణ్యాలకు అమ్మటానికి వాడు వెళ్ళిపోయాడు బయలుదేరిపోయాడు ఆ ముక్క పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించింది వాడు బయలుదేరిపోయాడు ప్రభువును అమ్మడానికి బయలుదేరిపోయాడు ప్రభు చెబుతూనే ఉన్నాడు ప్రభు చెబుతూనే ఉన్నాడు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళిపోవును అయితే అందులో మీలో ఎవరూ కూడా చిక్కుకుపోకండి నేను దేవుని కోసం మరణించడానికే వచ్చాను ప్రజలందరి పాపములు భరించి లోకము కొరకు నేను దేవుని చిత్తానుసారముగా ప్రాణములు ఇవ్వటానికే వచ్చాను అని ప్రభు ముందు నుంచి తెలియజేస్తున్నారు అయితే ఎవని వలన ఈ కార్యక్రమం జరుగుతుందో ఆ మనుషునికి శ్రమ అన్నారాయన నేనైతే వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతాను వ్రాయబడిన ప్రకారం నేను వెళ్ళిపోతాను అయితే మీలో ఎవ్వరూ కూడా ఈ భయంకరమైనటువంటి పాపములో చిక్కుకొనవద్దని ప్రభు తెలియజేశారు అయినా సరే వాడిలో మార్పు వచ్చిందా అయినా సరే వాడిలో మార్పు వచ్చిందా రాలేదు ప్రభు చెంతనే ఉన్నాడు శిష్యుడుగా ఉన్నాడు ఆయనను వెంబడించిన వాడుగా ఉన్నాడు ఆయన మాటలను విన్నాడు ఎన్నోసార్లు ఆయన గద్దెంపు మాటలను విన్నాడు ఆయన హెచ్చరిక మాటలను విన్నాడు అమూల్యమైన సంగతులను విన్నాడు పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారమును విన్నాడు కానీ వాడిలో మార్పు రాలేదు అంటే సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఇప్పుడు వాడిలో కనిపిస్తుంది చూడండి బుద్ధిహీనునికి సంబంధించిన మాట హిస్కర యూతి యువతలా కనిపిస్తుంది చూడండి నూరుసార్లు గద్దించినా కానీ బుద్ధిహీనుడికి ఆ మాటలు నాటవు ఒక్కసారి గద్దిస్తే బుద్ధిమంతునికి ఆ మాట లోతుగా నాటుతుంది వీలైన నా సహోదరి సహోదరులారా దేవుని మాటలు ఎలా వింటున్నారు దేవుని మాటలను మీరు ఎలా వింటున్నారు ఒక్కసారి వింటే హృదయములో లోతుగా నాటబడేటట్లుగా దేవుని ఎడల భయభక్తులతో మీరు వింటున్నారా లేదా మీ జీవితాలను మార్పునొందించుకునే విషయంలో మీరు జాగ్రత్తను పాటిస్తున్నారా లేదా లేక అలంకారప్రాయంగా ఏదో చెబుతారులే నేను వింటానులే అన్నట్టుగా మీరుంటే నూరుసార్లు గద్దించినా ఏమాత్రం దేవుని మాట మీ హృదయంలో నాటబడకుండా రాతి హృదయాలుగా మీ హృదయాలు ఉంటే కనుక హఠాత్తుగా మీరు నాశనం అవుతారు హఠాత్తుగా మీరు నాశనం అవుతారు ఇది వ్రాయబడిన మాట నా సొంత మాట కాదు దేవుని మాట దేవుని మనసులో నుండి వచ్చిన మాట చూడండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును చూసారా దేవుని వాక్యం అయితే స్పష్టంగా చెప్పింది దేవుని మాటలు మనుష్యులను గద్దిస్తున్నాయి ఎన్నోసార్లు దేవుని మాటలు మనుష్యులను గద్దిస్తున్నాయి ఇదిగో నీ ప్రవర్తన సరిగా లేదు ఇదిగో నీ మాట సరిగా లేదు ఇదిగో నీ క్రియ సరిగా లేదు ఇదిగో నీ ఆలోచన విధానం సరైంది కాదు దేవుని మాట ప్రతి నిత్యం మనిషిని గద్దిస్తూనే ఉంది హెచ్చరిస్తూనే ఉంది ఎన్నిసార్లు గద్దించినా మార్పునొందకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నువ్వు నాశనం అవుతావు బిడ్డా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నీవు నాశనం అవుతావు బిడ్డా ఇస్క్రియోతి యోధ అలాగే నాశనం అయిపోయాడు ఇస్కర్ యోతి అలాగే నాశనం అయిపోయాడు గోత్రంలోనే పుట్టాడు ప్రభువును వెంబడించాడు పేరు కూడా యోధ ఇస్కరి యోతి ఎన్నిసార్లు గద్దించినా లోబడలేదు ఎన్నిసార్లు గద్దించినా లోబడలేదు మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము వెళ్ళిపోతున్నాడు ఆ మనుషు కుమారుణ్ణి అప్పగించే మనుషుడికి మాత్రం శ్రమ కలుగుతుంది ఎన్నోసార్లు ప్రభువు హెచ్చరించారు ప్రభు ముందుగా తెలియజేశారు గద్దించారు అయినా సరే వాడిలో మార్పు లేరు ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనం బాగున్నాను అంటే ఇక మార్పును అందడానికి అవకాశం కూడా దేవుడు ఇవ్వడండి ఒకవేళ మనం ఇప్పుడు మార్పును అందకపోతే దేవుడు ఇచ్చిన సమయంలో మనం మార్పును అందకపోతే దేవుడు గద్దించినప్పుడు మనం మార్పును అందకపోతే తరువాత మనం మార్పు సమయం లేనంతగా హఠాత్తుగా అనేటువంటి మాట అక్కడ ప్రయోగింపబడింది చూడండి హఠాత్తుగా అంటే ఆకస్మికముగా మన యొక్క మార్పు సమయం ఉండదు ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును హఠాత్తుగా నాశనమయ్యేటువంటి పరిస్థితి చాలా భయంకరమండి అప్పుడప్పుడు పాతవైపోయినటువంటి బిల్డింగ్స్ ఉంటాయి కదా నిర్మాణాలు ఉంటాయి కదా ఈ నిర్మాణాలను ఖాళీ చేస్తూ ఉంటారు మున్సిపాలిటీ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఇంకా ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఆ బిల్డింగ్ను గుర్చి కానీ బ్రిడ్జ్ని గుర్చి కానీ ముందుగా తెలుసుకున్నప్పుడు దీనికి టైం అయిపోయింది ఈ బిల్డింగ్ కట్టి ఇప్పటికే యాభై ఏళ్ళు అయిపోయింది డెబ్బై ఏళ్ళు అయిపోయింది వంద ఏళ్ళు అయిపోయింది బ్రిడ్జ్ కట్టి ఇప్పటికే వంద ఏళ్ళు అయిపోయింది నూట యాభై ఏళ్ళు అయిపోయింది అనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు చేసి కొన్ని టెస్టులు వారు నిర్వహించిన తర్వాత ఇక ఆ బిల్డింగ్లో ఎవరు నివసించకూడదని దాన్ని డిమాలిష్ చేసేస్తారు అంటే కావాలని పడగొట్టేస్తారు లేక ఈ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు ఇక జరగకూడదని ప్రక్కన మరో బ్రిడ్జ్ కట్టి దాన్ని ఓపెన్ చేసి ఈ బ్రిడ్జ్ని మాత్రం ఇక బ్యాన్ చేసేస్తారు అటు ఇటు మూసేస్తారు తర్వాత డిమాలిష్ చేసేస్తారు ఎందుకని ఒకవేళ వారు అలా చేయకపోతే ఆ బిల్డింగ్ హఠాత్తుగా కూలిపోతుంది హఠాత్తుగా కూలిపోతుంది అందరూ నిద్రించిన వేళ కూలిపోవచ్చు ఒక బిల్డింగ్లో అనేక మంది నివాసం ఉంటున్నప్పుడు ఒక అపార్ట్మెంట్లో అనేక మంది నివాసం ఉంటున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ కూలిపోవడానికి సిద్ధమైనప్పుడు కూలిపోవడానికి సిద్ధమైనప్పుడు అనేక మంది రాత్రి వేళ నిద్రస్తున్నప్పుడు అప్పుడు ఒకవేళ అపార్ట్మెంట్ కూలిపోతే లేక ఆ బిల్డింగ్ కూలిపోతే వయసు అయిపోయినటువంటి ఆ బిల్డింగ్ కూలిపోతే అనేక మంది నాశనం అయిపోతారు కదా హఠాత్తుగా హఠాత్తుగా కూలిపోతే ఒక బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు రద్దీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కూలిపోతే ఆ బ్రిడ్జ్ క్రింద ఉన్నవారు ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్నవారు వారందరూ కూడా నాశనం అయిపోతారు కదా చనిపోతారు కదా హఠాత్తుగా జరిగేటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు వాటి వలన జరిగేటువంటి నష్టం చాలా భయంకరంగా ఉంటుంది దానిని మనం అంచనా వేయలేము ముందుగా అనుకుని వచ్చినటువంటి నష్టం కాదు అది హఠాత్తుగా వచ్చిన నష్టం అలాగే బుద్ధిహీనుని యొక్క నాశనం కూడా ఎలా ఉంటుంది ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాని యొక్క నాశనం కూడా ఎలా ఉంటుంది హఠాత్తుగా ఉంటుంది ఆకస్మికముగా ఉంటుంది ఎన్నిసార్లు గద్దించినా వాడు మరి తిరుగు లేకుండా అంటే ఏవైనా అవకాశం ఉందా అనడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులరా దేవుని మాటలను మీరు వింటున్నప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మీ బ్రతుకులను చక్కదిద్దుకోండి జీవమార్గములో నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి దేవుని సహాయమును పొంది దేవుని కొరకు బ్రతకటానికి నిర్ణయించుకోండి కఠినపరచబడకండి రాతి హృదయాలను కలిగి ఉండకండి దేవుని మాటలను నేను ఎందుకు స్వీకరించాలనేటువంటి ఎదురు తిరిగే స్వభావాన్ని మాత్రం కలిగి ఉండకండి మీ హృదయాలను కఠినపరచుకోకుండా మీ హృదయాలను మెత్తన చేసుకొని మెత్తని హృదయంలో దేవుని జీవవాక్యమును నాటుకొని ఆ జీవవాక్యం యొక్క ఫలము ద్వారా నిత్యత్వంలో ప్రవేశించాలని ప్రభువైన క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు చక్కని నిర్ణయాలతో దేవుని మాటలను స్వీకరిస్తూ ఒక్క గద్దెంపు మాటకే మీరు లోబడి మీరు తిరిగి దేవుని కొరకు బ్రతకాలని అటు నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును అత్యంత ప్రేమమయుడునైన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన దివ్యమైన వరముగా ఉన్న ఈ జ్ఞానపు సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతలు మీకు చెల్లిస్తున్నాము నాయన మీ గద్దెంపుకు మేము వెంటనే తిరిగిపోవాలి మీకు మేము పూర్ణమైనటువంటి హృదయముతో పూర్ణమైన వివేకముతో పూర్ణ బలముతో లోబడుటను చూపించి మీ చిత్తాన్ని నెరవేర్చచ్చు మీ కొరకు బ్రతకాలి ఏ ఏమాత్రము మీకు ఎదురు తిరిగే స్వభావం మాలో ఉండకుండా ఉండుటకు మా మనస్సులను తండ్రి నూతనపరచండి రాతి హృదయముగా మా హృదయాలు ఉండకుండా మెత్తని హృదయములుగా మా హృదయములు మీ వాక్యమును మేము స్వీకరించి మీ వాక్యమును మా హృదయములలో నాటుకొని ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి మీ బిడ్డలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని పరివర్తన కలిగి పశ్చాత్తాప హృదయాలతో మీ సన్నిధిలో మోకరించి మిమ్మల్ని అడుగుతున్నటువంటి మీ బిడ్డలందరికీ నాయన మీ సహాయమును దయచేయండి మీ కృపాక్షేమములు వారికి తోడుగా ఉంచండి హఠాత్తుగా నాశనమయ్యే జాబితాలో కాకుండా బుద్ధిమంతులుగా ప్రకాశించే వారముగా క్రీస్తు ప్రభువునందు రక్షణనుంది ఆయన చిత్తమును మేము పరిపూర్ణం చేసుకుంటూ ఆయనను ధరించుకొని జీవిస్తూ నిత్యత్వంలో ప్రవేశించే వారముగా ఉండటం మమ్మల్ని అందరినీ దీవించమని మీ పాద సన్నిధి దగ్గర మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి నా ప్రియులైన సహోదరి సహోదరులారా మీరు ఎంతవరకు సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహోన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతున్నది ఈ విషయాన్ని మీతో పాటు అనేకులకు తెలియజేసి దేవుని సేవా కార్యక్రమాలలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మీకు తెలియజేస్తున్నారు ఇంకా ఏమైనా మీకు సందేహాలుంటే మా వెబ్సైట్ని మీరు దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ చర్చ్ డాట్ ఆసియా అలాగే అనుదినము దేవుని యొక్క కార్యక్రమాలను కూర్చునేటువంటి సమాచారాన్ని మీరు పొందాలనుకుంటే కనుక వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ ప్రకటనలు ఇంతటితో సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో గాక ఆమెను అందరికి వంద నమ్ములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు